నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు అణగారిన వర్గాల నాయకులు మంత్రి ఈటెల రాజేందర్ పై తప్పుడు కథలను ప్రచురించిన మన తెలంగాణ ఆంధ్రప్రభ పత్రికల యాజమాన్యాలపై భంగుమన్న ఓయూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ కోసం పోరాడి అణగారిన వర్గాలను రాజకీయంగా అణగదొక్కడానికే అగ్రవర్ణ యజమానులు లాంటి వార్తలను రాయిస్తున్నాయని తీవ్రంగా ఆరోపించారు. వెంటనే వీటికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. విద్యార్థి సంఘాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఐక్యత, తప్పుడు కథనాలు రాసిన ఆంధ్రప్రభ మరొకసారి ఇలాంటి కథనాలు ఇప్పుడు అర్థమైతే ఈటెల రాజేందర్ గారి పైన ఆంధ్రప్రభ మన తెలంగాణ పత్రికలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ లో జరిగే సమావేశాలను రహస్యంగా జరిగే వాటిని బయటకు లీక్ చేస్తున్నారని కథనాలు రాయడాన్ని ఉస్మానిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో మడమతిప్పని పోరాటం చేసినటువంటి ఒక బహుజన నాయకుడు. అటువంటి మంత్రి పైన తీవ్రమైనటువంటి పత్రికలు ఏ ఆరోపణ చేయడాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రాంతంలో 3.5 కోట్ల ప్రజల తరపున ఉద్యమించిన నాయకుడు. అంతేకాకుండా పేదలు అర్ధరాత్రి నాకు బాధ ఉంది కష్టం ఉందంటే వెన్ను తట్టి ఆయన హక్కును చేర్చుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఇటువంటి ఆరోపణలతో కూడినటువంటి అసత్య వార్తలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఆ యాజమాన్యాలకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బహుజన్ బీసీల నుంచి ఎదుగుతున్న దళితుల నుంచి ఎదుగుతున్నటువంటి నాయకులను ఈ విధంగా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తూ వాళ్లపైన ఇటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది నిజంగా పత్రికలను ప్రజల యొక్క సమస్యలను తీసుకునే విధంగా ఉండాలి. కానీ ప్రజల తరపున పనిచేస్తున్న వ్యక్తుల పైన ఇటువంటి ఆరోపణలతో కూడినటువంటి వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటిది పునరావృతం కాకుండా 48 గంటల్లో తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని ఉస్మానియా జేఏసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర మంత్రి బడుగుబలైన వర్గాలకు అన్నా అంటే నేనున్నా అనేటువంటి ఏకైక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఇవాళ ఈటెల రాజేందర్ గారి వ్యక్తిత్వాన్ని చాలా చిన్నగా చేసి చూపించే క్రమంలో భాగంగా ఆంధ్రప్రభ మన తెలంగాణ పత్రికలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం చెప్పాల్సినటువంటి గత్యంతరం ఈటెల రాజేందర్ గారికి లేదని చెప్పేసి కూడా ఓయూ చేసి ఉక్తఖండంతో డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో బడుగు బలైన వర్గాల విద్యార్థులు జైలు గోడల మధ్య నలుగుతా ఉంటే తన యావత్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి విద్యార్థులను జైలు గోడల నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఈటెల రాజేందర్ గారి. ఇవాళ దేశంలోనే ఒక బీసీలలో బలమైన నేతగా ఎదుగుతున్నటువంటి ఈటెల రాజేందర్ గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తే మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు భయపడాలనేటువంటి ఉద్దేశంతో ఒక తప్పుడు కథనాలను ప్రచురించి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వ్యక్తిత్వాలను తక్కువ చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. బేషరతుగా ఆంధ్రప్రభ మన తెలంగాణ పత్రికలు క్షమాపణ 48 గంటల్లోగా చెప్పకపోతే ఇవాళ ఓయూ జేఏసీ తరపున ఆ యాజమాన్యాల ఇళ్లను గాని ఆఫీసులను గాని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.